పవన్ కళ్యాణ్ గారితో రెండు చేశారు, ఇప్పుడు రెండు వచ్చేయబోతున్నారు. రెండు చేశాను, ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు ఒకటి అజ్ఞాతవాసి, దాని తర్వాత గుంటూరులో జనసేన ఫోర్త్ ఫార్మేషన్. మూవీస్ అడుగుతున్నాను, మూవీస్ లో ఫస్ట్ అజ్ఞాతవాసి, నెక్స్ట్ ఇప్పుడు చేయబోతున్నారు. దీనికి ఎంత అవుతుండొచ్చండి? ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా అప్రాక్సిమేట్లీ ఇది ఆల్మోస్ట్ 2 crores పైన అవుతుంది. అంటే నేననేది ఏంటంటే ఎవరికి చేసినా కళ్యాణ్ గారి స్టామినా వేరు, కళ్యాణ్ గారి మానియా వేరు. ఇది ఈ టెక్నాలజీ వేరే ఎవరికైనా అంటే చేయడం వేరు, కళ్యాణ్ గారు చేస్తే ఆ దాని సబ్జెక్టు యాప్ట్ కానీ దాని హైప్ కానీ వేరే రకంగా ఉంటుంది. ఇప్పటివరకు ఇది హైయెస్ట్ అనుకోవచ్చా? ఇప్పటివరకు ఇండియాలో ఈ రకమైన ఈవెంట్ సినిమా సినిమాలకు సంబంధించి, ఎక్కడ మూవీస్కి సంబంధించి ఇంత పెద్ద టెక్నాలజీ ఎవరు యూజ్ చేయలేదు ఫస్ట్ టైం అనేది. ఓకే, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. కళ్యాణ్ గారు తోటంటే స్టార్టింగ్ నేను సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫంక్షన్ ఈవెంట్ చేద్దామని కళ్యాణ్ గారు షూటింగ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయా. రామోజీ ఫిలిం సిటీలో షూట్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళిపోయి 1 week కంటిన్యూషన్ పోయా. నేను కంటిన్యూషన్ వెళ్ళి అక్కడ ఆ రోజు వెళ్ళి వాళ్ళ మేనేజర్ గారిని టచ్ చేయడము, వాళ్ళ అయ్యప్ప గారు అని ఇంకో చాలా మంది శ్రీనివాస్ గారు అన్నప్పుడు అందరు టచ్ చేస్తుంటే మాట్లాడదాం మాట్లాడదాం, ఎందుకంటే నేను ఒక్కసారి అప్పటి వరకు అన్ని ఫంక్షన్లు చేశాను, నేను కళ్యాణ్ గారు తీయలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ చేయాలని చాలా అంటే ప్యాషనెట్గా ఒక 3D యానిమేషన్ వీడియో ఆ ఇమేజెస్ అన్నీ పట్టుకొని తిరుగుతుండే నేను. అప్పుడు నాకు అవకాశం రాలేదు, లాస్ట్ మూమెంట్లో నాకు వచ్చిన అవకాశాన్ని వేరే వాళ్ళకు అంటే ఏ రీజన్స్ నాకు తెలియదు కానీ ఇవ్వలేదు నాకు ఈవెంట్. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆరికాసిన్ నుండి అజ్ఞాతవాసి ఈవెంట్ రావడం నాకు జరిగింది. ఆ ఈవెంట్ను నేను ఇంకా బెంచ్ మార్క్, నేను సర్దార్ అజ్ఞాతవాసికి వేసిన సెటప్ సర్దార్ గబ్బర్ సింగ్ వేసింది యాక్చువల్గా. అంత 250 feet స్టేజ్ వేయాలి, గ్రాండ్ ఎయిర్గా చూపెట్టాలి కళ్యాణ్ గారిని. అప్పుడు ఓన్లీ బ్యాక్ డ్రాపే 250 feet, స్టేజు HICCలో లెఫ్ట్ టు రైట్ మొత్తం ఎండ్ టు ఎండ్ మ్యాక్సిమం 300 feet, ఒక 25 feet వదిలేసి 250 feet స్టేజ్ చేశాను నేను. అంత పెద్ద సెటప్, అప్పుడు 8,000 square feet వాడడం, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అప్పుడు. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఒక 15 days or 20 days తర్వాత కళ్యాణ్ గారి దగ్గర నుండి కాల్ వచ్చింది, పిఆర్ఓ వేణుగోపాల్ గారు చేసి సార్ రమ్మంటున్నారు, ఒక 1 hour వచ్చాను. కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం, చేతులు అనుకుతున్నాయి. ఫస్ట్ టైం అంటే ఈవెంట్ చేసడం వేరు, ఇది మాట్లాడడం అది ఇది వేరు. కళ్యాణ్ గారిని ఫేస్ టు ఫేస్ కలవబోతున్నాం ఫస్ట్ టైం. కళ్యాణ్ గారి మూవీస్కి ఎంజాయ్ చేసినాం, ఇంత చేసినాం, కళ్యాణ్ గారిని కలవాలి, ఏదో ఫోటో దిగారు, ఇట్లా అన్నీ ఉండి వెళ్ళాను కళ్యాణ్ గారి. కళ్యాణ్ గారు ఏదో మీటింగ్ ప్రెస్ మీటింగ్ జరుగుతుంది, తన మెయిన్ హాల్ నుండి ఛాంబర్లోకి వచ్చేటప్పుడు మధ్యలో రూమ్ ఉంటుంది, అందులో కూర్చొని ఉన్నాను నేను. కళ్యాణ్ గారు వస్తూనే ఐఎమ్ కళ్యాణ్, ఇదే ఫస్ట్ షేక్ అండిచ్చి థ్యాంక్స్ ఫర్ ద బెస్ట్ ఈవెంట్ అని చెప్పి మన కాంప్లిమెంట్ ఇచ్చారు అజ్ఞాత ద బెస్ట్ ఈవెంట్ అని. అయిన తర్వాత సార్ తోటి 2.5 hours కంటిన్యూషన్గా సార్ నేను ఒక టీం వల్ల సందీప్ గారు అని ఉండే సందీప్ పంచకర్ల గారని అందరం కూర్చొని ఇది జనసేన ఫార్మేషన్ డే ఉందండి చేయాలంటే తప్పకుండా సార్ అని చెప్పాను. ఆ ఈవెంట్ను కూడా అద్భుతంగా చేశాను. కళ్యాణ్ గారి నోటి నుండి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే నా దాంట్లో ద బెస్ట్ ఈవెంట్, నా ఇప్పటివరకు సినిమా దాంట్లో అజ్ఞాతవాసి ఇస్ ద బెస్ట్ ఈవెంట్, సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ ఈవెంట్ అని కూడా సార్ చెప్పడం జరిగింది. అంటే మనం మనస్ఫూర్తిగా మీరేదైతే నమ్ముకొని నిజాయితీ కనుక మీరైతే దాని క్రియేటివిటీగా నిజాయితీగా కనుక నమ్ముకొని పనిచేస్తే ఎప్పుడో రోజు ఫలితం వస్తానడానికి మనం అదొక ఉదాహరణ. కళ్యాణ్ గారి నోటి నుండి మెచ్చుకోవడం ఇక అది నా లైఫ్లో నేను మర్చిపోలేని విషయం. పవన్ కళ్యాణ్ గారిని చూడగానే ఏం చేశారు? మనసేమో మనసు వణుకుతుంది, సార్ ముందు అది ఎక్స్ప్రెస్ చేయొద్దు, ఇంకా అట్లనే కూర్చున్నాను. ఇంకా కానీ సార్ కూడా ఎట్లుంటారంటే, కళ్యాణ్ గారు కూడా ఎట్లుంటారంటే ఏదో అట్లా నేను ఒక టాప్ హీరోని ఇట్లాంటివి కాకుండా ఫ్రెండ్లీగా కాఫీ తెచ్చారు. అంటే ఒక 2.5 hours ఆ జనసేన ఫోర్త్ ఫార్మేషన్ గురించి 2.5 hours డిస్కషన్ నాకు ఈ బ్యారికేషన్స్ ఇట్లా వేస్తారు. సార్కు ప్రతి సబ్జెక్టు మీద డీటెయిలింగ్ ఉంటుంది, బ్యారికేషన్ ఎట్లా ఇవ్వాలి, బ్యాక్ డ్రాప్లు ఎట్లా ఉండాలి, స్టేజ్ ఎట్లా ఉండాలి, దిన్ని ఎట్లా ఉండాలి, అవుట్ ఎట్లా ఉండాలి, ప్రతి వచ్చిన వాళ్ళకు కూడా ఎవరికి ఇబ్బంది జరగద్దు, వాళ్ళకి ఎట్లాంటి అరేంజ్మెంట్ చేస్తారు, ఇంత డీటెయిలింగ్ ఉంటారు కళ్యాణ్ గారు. అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన అన్నీ చెప్పారు సార్కు. నేను అంటే నేను కొంచెం తక్కువ మాట్లాడతాను, నేను బయట అసలు నా ఇంటర్వ్యూస్ కానీ అర్థమైపోతుంది, అసలు నేను మాట్లాడిన కళ్యాణ్ గారు సరే సార్ సరే సార్ సరే అన్నాను. నేను ఇంకెక్కడ మాట్లాడలేదు. సందీప్ గారు నాకు అటాచ్ చేశారు, సందీప్ పంచకర్ల గారిని చేస్తే దాని ప్రకారమే ఈవెంట్ను ఒక అద్భుతంగా మళ్ళీ ఒక పొలిటికల్ ఏజ్ చేసినా నాది ఎట్లుంటాయండి అంటే ఒక ట్రెండ్ సెట్ చేయాలి ఆ ఈవెంట్ ఏది
నేను 100, 200, 500 ఫంక్షన్ చేసిన మళ్ళీ ఈరోజు ఫంక్షన్ రేపు ఫంక్షన్ కానీ ఈరోజు కానీ ఫంక్షన్ చేస్తే నా కొత్త ఈరోజు నా ఫస్ట్ నా జర్నీ నాకు దీంతో నాకు అన్నం దొరుకుతుంది రేపు ఫ్యూచర్ నా ప్లాట్ఫామ్ ఇది అని పని చేయగలిగినప్పుడు సక్సెస్ వస్తుందండి కొందరు ఏం చేస్తారంటే కొన్ని ఈవెంట్స్ చేయగానే రిలాక్సేషన్ వస్తుంది ఆ రిలాక్సేషన్ వచ్చిందంటే నీ డౌన్ఫాల్ ఆ రోజు నుండే స్టార్ట్ అది కళ్యాణ్ గారిది అన్ని ప్రతి ఒక్కటి ఏ ఈవెంట్ చేసినా అదే రకంగా చేస్తాను కళ్యాణ్ గారిది కూడా అంతకంటే బాగా చేశాను అది అయిపోయింది నేను మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వస్తుంటే విజయవాడ నుండి ఒక 5 కిలోమీటర్స్ ఏమో ట్రావెల్ అయ్యాను కళ్యాణ్ గారి దగ్గర నుండి మళ్ళీ కాల్ వాళ్ళ టీంని ఫోన్ చేసి సార్ కలుస్తాను నన్ను కలిశారు పర్సనల్గా మళ్ళీ అప్రిషియేషన్ థ్యాంక్ యూ నరేందర్ గారు బాగా చేశారండి థ్యాంక్ యూ సార్ అండి అది మళ్ళీ నా పేరు సూర్య సక్సెస్ ఈవెంట్ చేస్తుంటే కూడా కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా జరిగింది నేను ఎక్కడో స్టేజ్ వెనుక ఉన్నాను అస్ ఈవెంట్ మేనేజర్గా నన్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అది జరిగిన తర్వాత చాలా రోజులకు అది నేను స్టేజ్ మీద సార్ సెంటర్లో ఉంది స్టేజ్ వెనుక నేను ఒక ఎడ్జ్ కొంటే సారే వచ్చి విజిట్ చేశాను అంటే ఒక మనిషిని అంటే నువ్వు ఈవెంట్ మేనేజరా లేకపోతే నువ్వు ఇంకేం చేసావని కాదు మనస్ఫూర్తిగా నువ్వు నిజాయితీగా పనిచేసినప్పుడు ఇట్లాంటి మిరాకల్ జరుగుతాయండి కళ్యాణ్ గారితో నాకు ఆ రకంగా మంచి ర్యాప్ ఉంది మరోసారి పెద్ద ఈవెంట్తో మళ్ళీ మీ హీరోని అందరి హీరోని ఇంకా ఎక్కువ ఇంత బాగా చూపించగలుగు పరిస్థితి మళ్ళీ వస్తుంది మీకు దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద అంటే నేను మనస్ఫూర్తి చెప్తున్నా అండి దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నాట్ ఓన్లీ తెలుగు టాలీవుడ్ అని కాదు ఎంటైర్ ఇండియాలో ఫిలిమ్స్కి సంబంధించిన ది బిగ్గెస్ట్ ఈవెంట్ అండి గ్రేట్ మళ్ళీ మీ ఇష్టమైన హీరో తోటే చేస్తున్నారు అది కూడా ఎన్ని మూవీస్కి చేస్తుంటారండి ఇప్పటి వరకు మీరు నేను 550 మూవీస్ పైన ప్రీ రిలీజ్ సక్సెస్ ఆడియో రిలీజ్ అన్నీ కలిపి 550 ఈవెంట్స్ చేయడం జరిగింది 550 ఈవెంట్స్ ఆల్ మూవీస్కి సంబంధించి 6 ఇయర్స్ మాది స్టార్ట్ అయ్యి 6 ఇయర్స్లో ఆల్మోస్ట్ 550 అందులో అందరు పెద్ద హీరోలు అందరూ చేశారు అందరూ చేశారు బాలకృష్ణ గారిది గౌతమి పుత్ర చేశారండి డిక్టేటర్ గౌతమి పుత్ర డిక్టేటర్ కూడా డిక్టేటర్ కూడా నేను చేశాను బాలకృష్ణ గారి గురించి చెప్పండి బాలకృష్ణ గారు మామూలుగా బయట అందరినీ కొడతారు దగ్గరకు వచ్చి ఫోటో తీసుకుంటుంటే వాళ్ళని ర్యాష్గా బిహేవ్ చేస్తారు ఇట్లా చెప్తా ఉంటారు అలాంటివి ఏమన్నా మీరు ఎప్పుడన్నా చూసారా ఆయనతో ఉన్నప్పుడు బాలకృష్ణ గారు అంటే మీకు తెలిసిన అంటే జనాల్లో కూడా ఎట్లుంటుందండి అంటే ఏదైనా చెడు జరుగుతుంది దాన్ని రిఫ్లెక్ట్ చేసి జూమ్ ఇన్ చేసి పదసార్లు చెప్పడం బాలకృష్ణ గారికి నాకున్న అనుభవం ఏంటంటే అండి గౌతమి పుత్ర శాతక్ అనే సినిమా నేను యాక్చువల్ మేము అంతా ఫ్రీగానే చేస్తుంటాం ఈవెంట్స్ ఓకే నేను స్పాన్సర్ని తెచ్చుకొని ఫ్రీ చేస్తుంటాం గౌతమి పుత్ర శాతక్ అనే సినిమా అగ్రిమెంట్ ముందు కరెక్ట్ 10 డేస్ 15 డేస్ ముందు డిమాంటైజేషన్ స్టార్ట్ అయింది నోట్స్ నా నోట్స్ బ్యాన్ ఈ కరెన్సీ బ్యాన్ జరిగింది స్పాన్సర్స్ మొత్తం లిటరల్గా డ్రాప్ అయిపోయినారు నాకు స్పాన్సర్ లేరు ఈవెంట్ కాస్ట్ అరౌండ్ 60 to 70 lakhs ఈవెంట్ కాస్ట్ అవుతుంది నేను నాకేం అంటే పాల్పోలేదు ఆ సమయంలో బాలకృష్ణ గారికి కన్వే చేశాను ఇది అంటే డాక్టర్ సురేందర్ గారని నెక్స్ట్ డే హ్యూజ్ అమౌంట్ తను పిలిపించి పీయడం జరిగిందండి అంటే ఆయన దేవుడు అన్నాలో అంటే సి మేడం ఈరోజు మనం ఒక్కొక్కరికి ఎంత కష్టపడుతున్నా మనకు తెలుసు అంత హ్యూజ్ అమౌంట్ ఆ రోజు ఆయన ఇవ్వకుండా ఉంటే నేను కూడా ఈరోజు కూడా అప్పులు కట్టుకుంటూ ఉండేవాడిని కావచ్చు అంత హ్యూజ్ అమౌంట్ ఇచ్చి ఆ ఈవెంట్ సక్సెస్ అయ్యడానికి బాలకృష్ణ గారే కారణం అందరు చెప్పినట్టు చూడడం వేరు ఆయన దగ్గర ఉండి ప్రేమగా చూడడం వేరు మేడం ఇవి ఎవరు రివీల్ చేయరు మేడం నార్మల్గా ఏంటంటే ఏదైనా చెడు ఉంటే దాన్ని 100 సార్లు చేస్తారు ఇట్లాంటి రివీల్ చేయాలంటే ఎవరు చేయరు కానీ చాలా అంటే వ్యక్తిగతంగా బాలకృష్ణ గారితో మీరు కూర్చుంటే అది అద్భుతంగా ఉంటుంది మేడం ఆయన ఐడియాలజీ కానీ ఆయన ఇన్పుట్స్ కానీ చాలా బాగుంటుంది